మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 17వ వార్డు గులాబీమయం బిఆర్ఎస్ నాయకులు రాగం శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య, మాజీ మంత్రి బోడా జనార్దన్ రోడ్ షోలో పాల్గొన్నారు. పాత బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా వరకు భారీ జన సంద్రోహం మధ్యలో రోడ్ షో జరిగింది. ఆటపాటలతో బాణసంచాల మధ్య భారీ పూలమాలలు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యను సన్మానించారు. నవంబర్ 30 తారీఖు ఎన్నికల్లో జరగబోయే సమరం, జరగబోయే యుద్ధం ఒక డబ్బు. దుర్గం చిన్నయ్య బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బెల్లంపల్లి. అతన్ని ఓడించడానికి, అతనికి టికెట్ రాకుండా చేయడానికి వినోద్ వెంకట స్వామి అనే వ్యక్తి అనేక కుట్రలు కృతజ్ఞతలు చేయడం జరిగింది. ఆ కుట్రల భాగమే శేషన్ ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయితో హైదరాబాదులో, ఢిల్లీలో, బెల్లంపల్లిలో అనేక ధర్నాలు చేపిస్తూ నువ్వు పబ్బం గడుపుకున్నావు. వాస్తవంగా ఆదినారాయణ వ్యక్తితో కుమ్మక్క అయిపోయి, ఆదినారాయణది గుంటూరు జిల్లా, మీ మిస్సెస్ది మీ భార్యది గుంటూరు జిల్లా, ఆ విధంగా కుమ్మక్క అయిపోయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక పేదవాడైన ఎమ్మెల్యేను ఓడించడానికి నువ్వు కుట్రపడినావు. అదే కాకుండా ఈనాడు విదేశాలలో థాయిలాండ్ లాంటి ప్రదేశాల్లో పోయేసి నువ్వు ఈనాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. అవన్నీ కూడా వాస్తవాలు. నువ్వు అవసరమైతే ఎప్పుడెప్పుడు థాయిలాండ్ పోయినావో నీ ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతాము. చట్టపరంగా నువ్వు ఎదుర్కోనికి సిద్ధపడు, మేము కూడా చట్టపరంగా నిన్ను ఎదుర్కొని సిద్ధపడతాము. ఈలాగా బ్లాక్మెయిల్ చేసి ఏదో చేసి ఓడించాలని చెప్పి, ఇక్కడ టికెట్లు కొనుక్కొని వచ్చి ఇక్కడ గెలవాలని చెప్పి, డబ్బు సంచులతోనే గెలుస్తామని చెప్పి వచ్చినందుకు మీకు ఇక్కడ బెల్లంపల్లి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రజల పార్టీ, కార్యకర్తల పార్టీ, ఓట్లతో గెలిచిన వాళ్ళు అమ్ముడు పోతూ ఉంటారు. వాటి గురించి మేము భయపడవలసిన అవసరం లేదు. ఈనాడు కౌన్సిలర్స్ అనే వ్యక్తులు అమ్ముడు పోతారు అనేది విధంగా మాకు తెలుసు. వాళ్ళనే కొనుగోలు చేసుకునికే ఇలాంటి పెద్దవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వచ్చేసి ఒక కౌన్సిల్ని కొనుక్కొని ఇతని దాకా నేను గెలుస్తానని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. ఇలా మొన్న ఇద్దరు పోవచ్చు, ఈనాడు ముగ్గురు పోవచ్చు, రేపు ఇంకో ఇద్దరు పోవచ్చు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే మేము చెప్పాము, గల్లీమే దేకింగే, ఈనాడు బెల్లంపల్లి దేకింగే, ఎక్కడైనా దేకింగే అని చెప్పి మేము ముందుకు పోతూ ఉన్నాం. ఈ ఢిల్లీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఈ గల్లీ పార్టీని ఓడించే దమ్ము వాళ్ళకి లేదు. కేసీఆర్ నాయకత్వంగా, దుర్గం చిన్నయ్య నాయకత్వాన ఈనాడు బెల్లంపల్లిలో గులాబీ జెండా ఎగరబోతుంది. 100కు 100% ఈనాడు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒకరిద్దరు నాయకులు ఎన్నికల టైంలో పోవడం సహజం. అలాంటి వాళ్ళు పోతే అనేక మంది యువత ఈనాడు విమ్మడి సత్యనారాయణ గారు వచ్చారు, వాళ్ళతో 100 మంది ఈనాడు వచ్చారు. అన్ని వార్డుల్లో యువత ఈనాడు ముందుకు వస్తుంది. మహిళలు వచ్చారు ఈనాడు, మహిళలు వచ్చేసి వాళ్ళు కూడా కండువ కప్పుకొని మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒక నాయకుడు పోతే 100 మంది నాయకులను తయారు చేసిన శక్తి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని చెప్పి మీ దాకా తెలియదు.